కర్నూలు డిస్ట్రిక్ట్ డ్రోన్ డివిజన్ నందు మీటర్ రీడర్గా 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. చాలీ చాలని జీతాలతో 10-15 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాము. కొత్తగా నిర్మిస్తున్న మా డ్రోన్ డివిజన్ పరిధిలో కొత్తగా 4-5 సబ్స్టేషన్లు నిర్మిస్తున్నారు. అందులో ఉన్న పోస్టులకే మేము అర్జీ పెట్టుకోవడానికి ఈరోజు కర్నూలు ఎస్సీ గారిని కలవడం జరిగినది. కానీ ఆయన మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము కాంట్రాక్టర్కి అప్పచెప్పేసినాం సబ్స్టేషను, మీరు కాంట్రాక్టర్ని అడుక్కోకుండా అని చెప్పి చెప్పడం జరిగినది. మేము ఇన్నేళ్లుగా చాలీ చాలని జీతాలతో పనిచేస్తున్నది. కారణం మాకు ఏదో ఒక చిన్న ఉద్యోగ అవకాశం వస్తుందనే ఆశతోనే ఇన్ని రోజులుగా పనిచేస్తున్నాము. మాకు కాంట్రాక్టర్ ఎవరో కూడా తెలియదు, అసలు సబ్స్టేషన్ కాంట్రాక్టర్ ఎవరో తెలియదు. గతంలో పనిచేస్తున్న టీవీ గారు చాలా దయజాలితో మీటర్ రీడర్గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఆపరేటర్ పోస్టులు, వాచ్మెన్ పోస్టులు ఇవ్వడం జరిగినది. కానీ ఈ విషయం మేము లెటర్లో రాసినందుకు మీరు గతంలో ఉన్న టీవీ గారిని ఇచ్చినారు కదా, ఆయననే అడుక్కోకుండా అని చెప్పడం మాకు ఏ విధంగా నచ్చడం లేదు. ఇక్కడున్న ఎస్సీ గారు ఈ విధంగా చెప్పబడింది. ఎస్సీ ప్రభా కాదు కాదు, గతంలో ఉన్న డి డోకర్ రావు సార్, ఆయన మా మీద కొద్దిగా దయాజాలితో మీటర్ రీడర్లుగా ఎన్నేళ్ళ నుంచి పనిచేస్తున్నామని తెలుసుకుని ఆయన ప్రతి ఒక్కరికి కూడా ఆపరేటర్ పోస్టులు, నెక్స్ట్ వాచ్మెన్ పోస్టులు ఇవ్వడం జరిగినది. ఇప్పుడు మా ప్రధాన సమస్య ఏమిటంటే రేపు పొద్దున స్మార్ట్ మీటర్లు వస్తాయి, అప్పుడు మా పరిస్థితి ఏంది? మేము అన్ని విధాలుగా ఆర్థికంగా లోన్ అయిపోయి ఉన్నాము, ఇబ్బందికి గురవుతున్నాం. మాకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి, ఐటీఐ చేసినాము, అన్ని పనులు అన్ని విధాలుగా వస్తాయి మాకు. కొత్తగా నిర్మిస్తున్న సబ్స్టేషన్లలో మాకు కూడా అవకాశం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు శ్రీనివాసులు, డౌన్ టౌన్ మీటర్ రీడర్.